హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. నేను మీ సుప్రియ. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం అరుణాచలం టూర్ వెళ్ళామండి. గిరి ప్రదక్షిణ కూడా చేసాము. ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేశాను చూడండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ బోర్డు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. మొత్తం 10 లింగాలు ఉంటాయి, 14 కిలోమీటర్లు. ఒక్కో లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందని మనకి ఈ బోర్డు మీద రాసి ఉంటుంది. చూడండి, గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాం. మేము మార్నింగ్ 5:00 గుడికి వచ్చేసామండి గిరి ప్రదక్షిణ చేయడానికి. చూడండి, రాజగోపురం చూపిస్తున్నాను, చీకటిగానే ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ బయలుదేరడానికి ఫస్ట్ 365 ఒత్తులు వెలిగిస్తున్నారు అందరూ. మేము కూడా వెలిగించాము. గోపురం చూపిస్తున్నానండి, రాజగోపురం. మనం ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఈ గోపురం దగ్గరికి వస్తే మనకి గిరి ప్రదక్షిణ పూర్తవుతుందండి. లోపల నుంచి బయటకు వచ్చి బయలుదేరిపోయాము. ఇంద్రలింగం వచ్చింది ఫస్ట్, అక్కడ తాళాలు వేసేసి ఉన్నాయి. బయట నుంచి దండం పెట్టుకుని బయలుదేరిపోయాము. తర్వాత ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, ఇక్కడ కూడా బయట నుంచి దండం పెట్టుకున్నామండి. తర్వాత ఇక్కడ శివాలయం ఉంది. తాళాలు ఇంకా తీయలేదు అప్పటికి, 5:00. బయట నుంచి దండం పెట్టుకుని బయలుదేరిపోయాము. ఇదిగోండి కొండ చూపిస్తున్నాను. ఈ కొండ చుట్టూ తిరుగుతాము మనం. మంచు కురడం వల్ల చక్కగా కనపడుతుంది తెల్లగా కొండ. ఇదిగోండి అగ్నిలింగం వచ్చాము. అగ్నిలింగం కాడ కూడా దర్శనం చేసుకుని దీపాలు అవి పెట్టుకున్నాము. మనం వెళ్ళిన కాడలో ఒక 10 రూపీస్ పూజారికి ఇస్తే మనకి విభూతి ఇస్తారండి. కొండ చూడండి బాగా కనపడుతుంది. తర్వాత యమలింగం వచ్చామండి. ఇక్కడ కూడా శివుణ్ణి దర్శించుకుని దీపాలు పెట్టుకుని బయలుదేరిపోయాము. యమలింగంలో శివుణ్ణి దర్శించుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటండి. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ నడవడం మొదలెట్టాము. గిరి ప్రదక్షిణ నైరుతి లింగం వచ్చిందండి. ఇదిగోండి నైరుతి లింగంలో కూడా శివుణ్ణి దర్శించుకున్నాము, దీపాలు పెట్టేసామండి. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము, గిరి ప్రదక్షిణ బయలుదేరాము. కార్తీక సోమవారం ఆఖరి సోమవారం అవడం వల్ల భక్తులు బాగానే ఉన్నారండి. ఇక్కడ ఎండిపోయిన చెట్లు చక్కగా డిజైన్ చేశారు. తర్వాత సూర్యలింగం వచ్చామండి. సూర్యలింగం గుడికి వెళ్ళడానికి ఇలా బయట నుంచి చిన్న ద్వారం ఉంది. ఇదిగోండి సూర్యలింగం కూడా దర్శించుకున్నాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ వెళ్తుంటే దారిలో వెంకటేశ్వర స్వామి పాదాలు, వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. దాని తర్వాత ఇక్కడ ఒకసాట అన్నమలై సత్రంలో పొంగలి సాంబారు పెడుతున్నారండి ప్రసాదం. వరుణ లింగం వచ్చేసామండి. ఇది కూడా బయట చిన్న గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా శివుణ్ణి దర్శించుకున్నాము, దీపాలు పెట్టేసుకుని బయలుదేరిపోయామండి. చూడండి మళ్ళీ కొండ చూపిస్తున్నాను, కొండ బాగా కనపడిన కడలా చూపిస్తున్నాను. తర్వాత గిరి ప్రదక్షిణ మధ్యలోనే మనకి ఇలాగ నెమళ్ళు కనిపించాయండి. అందరూ ఆగి చూస్తున్నారు. ఇదంతా అడవి కదండి, ఐరన్ కంచేసారు. నెమలి మేత తినడం వల్ల కవర్ చేయడం కుదిరింది. ఇంకా లేళ్ళు దుప్పులు కూడా ఉన్నాయండి. మనుషులను చూసి ఆ లోపలికి వెళ్ళిపోయినాయి. తర్వాత చంద్రలింగం వచ్చామండి. చంద్రలింగం కూడా దర్శనం చేసేసుకుని శివుణ్ణి మళ్ళీ బయలుదేరిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. తర్వాత కుబేరలింగం వచ్చామండి. లోపలికి వెళ్ళాము గుడికి. ఇదిగోండి కుబేరలింగం కూడా దర్శనం అయిపోయింది. అన్ని చోట్ల వీడియో తీనివ్వట్లేదండి, కొంచెం ఇబ్బంది అయింది. మోక్ష మార్గం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు, నాగేంద్ర స్వామి ఉన్నారు. మోక్ష మార్గం ఇదిగోండి. ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది, అందరూ క్యూ లైన్లో నుంచున్నారు. ఇదిగోండి మోక్ష మార్గ ద్వారం. ఇక్కడ చిన్నపిల్లలు కూడా మోక్ష మార్గం నుంచి వచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వస్తారండి. ఇక్కడ లావుగా ఉన్నవాళ్ళు కూడా మోక్ష మార్గంలో పడతారు, అదే ఇక్కడ విశిష్టత. కొంతమంది లావుగా ఉన్నాం పట్టమని భయంతో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మోక్ష మార్గం అంటే లోపల నుంచి 3 గుమ్మాలు ఉంటాయండి. ఆ 3 గుమ్మాలు దాటుకుని మనం బయటికి రావాలి. మనకి కుబేరలింగం దాటంగానే మోక్ష మార్గం ఉంటుందండి. కుబేరలింగం అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 10 కిలోమీటర్లు వస్తామండి. మోక్ష మార్గంలోంచి వచ్చేటప్పటికి కాళ్ళ నొప్పులు తగ్గి రిలీఫ్గా అనిపిస్తుంది. మేము సోమవారం మోక్ష మార్గంలో నుంచి వచ్చాము. మంగళవారం మేము కారులో బయలుదేరినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము.
అక్కడ అసలు ఎవరు లేరు. మళ్ళీ మా ఫ్యామిలీలో వాళ్ళందరూ మోక్ష మార్గంలో నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. మోక్ష మార్గం తర్వాత ఇంకా లాస్ట్ది ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగం లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ గుడి కిందకు ఉంది, రోడ్డు మీద నుంచి కిందకి ఒక 20 స్టెప్స్ దాకా దిగాలి. చిన్న గుడి, లోపల మనకి దీపాల వెలుగులోనే శివుడి దర్శనం చూపించారు, చాలా బాగుంది. ఇక్కడ కూడా శివుని దర్శనం చేసుకుని దీపాలయ్య వెలిగించుకున్నామండి. ఇదిగోండి ఈశాన్యలింగం. ఇప్పుడు ఇంకా శివలింగాలు అన్ని దర్శనం అయిపోయిందండి. మొత్తం 10 శివలింగాలు చూసాం మనం. మళ్ళీ రాజగోపురానికి తిరిగి వెళ్ళిపోవడమే. ఇదిగోండి గోపురం కనపడుతుంది దూరంగా. అక్కడికి వెళ్తే మనకి గిరి ప్రదక్షిణ పూర్తయిపోద్ది. అదిగోండి గోపురం దగ్గరికి వచ్చేసాము. మా గిరి ప్రదక్షిణ పూర్తయిపోయింది. ఇంకా అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళుతున్నాం లోపలికి. కార్తీక సోమవారం వల్ల భక్తులు మాత్రం బాగా ఉన్నారు. స్వాములు అయితే ఎక్కువగా ఉన్నారు, అసలు ఖాళీయే లేదు గుడి అంతాను. ఫుల్ రష్గా ఉంది. గుడి లోపల అంతా చూపిస్తున్నాను చూడండి. మనం వచ్చిన గుమ్మం ఇది. పక్క నుంచి ఇలా మొత్తం లోపలంతా చూపిస్తున్నాను. కొండ చక్కగా కనపడుతుంది, రాజగోపురం కూడా కనపడుతుంది. లోపల వ్యూ చాలా బాగుంది. ఇక్కడ పెద్ద నంది కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది నంది. చూడండి ఎంత పెద్ద నందో. లోపల అంతా ఫుల్గా ఉన్నారు భక్తులు. చూడండి ఇక్కడ పెద్ద కొలను ఉంది, దాంట్లో దిగడానికి అయితే లేదు, తాళాలు వేసేసారు. పక్కన గేట్లోంచి మనం కొంచెం వాటర్ ముంచుకుని మేడ్చల్లుకున్నాం మేము. మనం వచ్చిన దారి లోపల పక్కన చూస్తే పైనంతా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఫుల్గా భక్తులు ఉన్నారు. కార్తీక సోమవారం ఆఖరవారం, స్వాములు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఇక్కడ లోపలికి అరుణాచలం కొండ ఎంత బాగా కనపడుతుందో. మేము క్యూ లైన్లో నుంచున్నాం టికెట్ తీసుకుని. గోపురాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఇదిగోండి బ్లూ ప్రింట్ అంటారు, అంటే గుడి నమూనా అన్నమాట. ఇక్కడ పెట్టి ఉంచారు దారిలో, దాన్ని మీకు చూపించాను. ఇగో చూడండి పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. గుమ్మం కాడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ద్వయస్తంభం కాడికి వచ్చాము. అరుణాచలేశ్వరుని దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయాక గర్భకుళ్ళలోంచి ఇలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు కొంతసేపు, మేము కూడా కూర్చున్నాము. తర్వాత ప్రసాదాలు తీసుకున్నాము. ఇంకా బయటికి బయలుదేరిపోతున్నామండి. చూడండి మళ్ళీ గోపురం అవన్నీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. గోపురం మాత్రం చాలా బాగుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.